హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ టు అవర్ ఛానల్ కేస్కే హోమ్ స్వీట్ హోమ్ అవహోమ్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ నడుము నొప్పి మోకాల నొప్పి భుజాల నొప్పి జాయింట్ పెన్స్ రకరకాల నొప్పులు ఎన్ని నొప్పులు ఉన్నా సరే అది ఇట్టే తగ్గిపోతుంది అవునండి నిజంగా తగ్గిపోతుంది మీరు ఇప్పటికీ ఎటువంటి నొప్పుల కోసం ఎన్నో రకాల మెడిసిన్ యూజ్ చేస్తుంటారు ఎంతో లక్షల్లో డబ్బులు ఖర్చు పెట్టుంటారు ఎన్నో రకాల హాస్పిటల్ తిరుగుతుంటారు కానీ ఇప్పుడు మేము చెప్పే ఒక సింపుల్ హోమ్ రెమెడీ బట్ అద్భుతమైన రిజల్ట్ చూపించే హోమ్ రెమెడీ చూడండి హోమ్ రెమెడీస్ ఏవైతే ఉన్నాయో అవి ఒక్కసారిగా మీకు ఒక మ్యాజిక్ లాగా వర్క్ అయితే చేయదు బట్ మీరు దీన్ని కంటిన్యూస్గా కానీ యూజ్ చేస్తే డెఫినెట్గా రిజల్ట్ అది కూడా పర్మనెంట్ రిజల్ట్ అనేది మీకు దొరుకుతుంది బట్ నేను ఈ రోజు చెప్పబోయే హోమ్ రెమెడీ కానీ మీరు రెగ్యులర్గా త్రీ డేస్ ఓన్లీ కేవలం మూడు రోజులు మీరు కంటిన్యూగా యూస్ చేస్తే మీకు నాలుగో రోజుకే ఎంతో ఎక్కువగా అద్భుతమైన రిజల్ట్ అనేది కనపడుతుంది సో ఇది చిన్నవాళ్ళ కాని తీసుకొని పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కళ్ళు యూస్ చేయచ్చు సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది కూడా ఉండనే ఉండదు సో దాన్ని మనం తెలుసుకోబోయే ముందు మీలో ఎవరైనా ఇంకా మా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చేయండి పక్కనే ఉన్న బెల్ ప్రెస్ దాంతో మేము పెట్టేటువంటి ఎన్నో అద్భుతమైన హోమ్ రెమెడీస్ మీ దగ్గర నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న మాటని షేర్ చేయాలనుకుంటున్నాను చాలామంది వీడియోని పూర్తి వరకు చూడరు సగం వరకు అది ఏంటి ఎలా మనం వాడాలి అనేది మాత్రం అంటే ఏమేమి ఇంగ్రీడియంట్స్తో మనం తయారు చేసుకోవాలనేది చూస్తారు కానీ దాన్ని వాడే విధానం అనేది ఏదైతే ఉంటుందో అది పూర్తిగా విననే వినరు దాని తర్వాత మాకు ఎటువంటి ఎఫెక్ట్ రాలేదు మాకు ఎటువంటి ఇది దీని నుంచి యూజ్ లేదు అని చెప్పేసి చెప్పారు చెప్తారు మీరు ఒక వీడియోని ఖచ్చితంగా పూర్తిగా చూడాలి అప్పుడే కదా ఫస్ట్ మేము దాంట్లో మేకింగ్ చూపిస్తాం తర్వాత ఎలా యూస్ చేయాలో చూపిస్తాం ఏ టైంలో ఎలా యూస్ చేయాలనేది చెప్తాం సో అది చెప్పాలి అంటే మీరు పూర్తిగా వీడియోని చివరి వరకు చూస్తేనే కదా మీకు దాని గురించి పూర్తి అవగాహన అనేది వస్తుంది సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చూడండి దీనికోసం మనకు కావాల్సింది కేవలం నాలుగే నాలుగు మిరియాలు నల్ల మిరియాలు అనేది ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటుంది సో నాలుగు మిరియాలని మాత్రమే మీరు తీసుకోవాలి చూడండి ఇది ఎండాకాలం కావచ్చు వానాకాలం కావచ్చు చలికాలం కావచ్చు దానికి నొప్పులతో ఎటువంటి సంబంధం అనేది ఉండదు నొప్పులు అనేవి ఎప్పుడు ఉంటానే ఉంటాయి సో చలికాలం వచ్చేటప్పటికైతే మాత్రం కొంచెం ఎక్కువగా పెయిన్స్ అనేవి ఉంటాయి సో ఆ టైంలో మీరు ఇంకొంచెం ఎక్కువగా తీసుకోవచ్చు అంటే దానికి తీసుకునే క్రమక్రమంగా ఏదైతే డేస్ ఉంటుందో అది మీరు కొంచెం పెంచవచ్చు బట్ ఇప్పుడున్నది మనకి ఎండాకాలం కాబట్టి అందులో మనం ఇక్కడ యూస్ చేయబోయే రెండు ఏదైతే వస్తువులు ఉన్నాయో అవి కొంచెం వేడి తత్వం కలిగి ఉంటాయి కాబట్టి మీరు జస్ట్ కేవలం ఒక త్రీ డేస్ చేస్తే చాలు మీకు మంచి రిజల్ట్ అనేది కనపడుతుంది సో మనం ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి ఆ బౌల్లో కేవలం నాలుగే నాలుగు నల్ల మిరియాలు తీసుకొని దాన్ని కచ్చా పచ్చగా దంచేసుకొని దాంట్లో పెట్టుకోవాలి చాలా మందికి ఇక్కడ డౌట్ రావచ్చు మనం ఇక్కడ మిరియాలు బదులు మిరియాల పౌడర్ ఏదైతే ఉందో అది తీసుకోవచ్చని లేదండి పౌడర్ అసలు తీసుకోకూడదు కచ్చా పచ్చగా దంచిని నాలుగు మిరియాలు మాత్రమే మీరు తీసుకోవాలి ఏక దాని తర్వాత మీకు రెండో ఇంగ్రీడియంట్ దీంట్లో కావాల్సింది అల్లం అవునండి ఒక హాఫ్ ఇంచ్ అల్లం శుభ్రంగా కడిగేసేసుకొని దాన్ని తీసుకోండి దీన్ని మీరు చక్కగా తురుమేసుకోండి తురుముకుంటే అల్లంలో ఉన్న ప్రతి ఒక్క అణు అను ప్రతి ఒక్క దానికి సంబంధించిన ఔషధ గుణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ మనకి వచ్చేస్తాయి దాన్ని కచ్చాపచ్చగా దంచేస్తే ఎంతవరకు అయితే దంచి ఉంటామో ఎంత రసమైతే వచ్చి ఉంటుందో అంతే వస్తుంది కాబట్టి ఇక్కడ మనం బాగా దీన్ని తురుముకొని అప్పుడు దాంట్లో వేసుకుంటే మనకి మొత్తం ఔషధ గుణాలు బాగా కంప్లీట్గా అందుతాయి మనందరికీ తెలిసిందే అల్లం అనేది ఎన్నో రకాల రకాల ఔషధాల్లో యూస్ చేస్తారు ఇవి మన కండరాల నొప్పుల్ని తగ్గిస్తుంది అలాగే మిరియాలు ఏవైతే ఉంటాయో అవి వాపుని నుంచి నొప్పిని లాగేస్తూ ఉంటుంది సో ఈ విధంగా ఈ రెండిటిని తీసుకోవాలి ఇక టూ ఫిఫ్టీ ఎంఎల్ పాలు మీరు ఒక పావు పాలు తీసుకుంటే ఒక కప్పు పాలు తీసుకుంటే సరిపోతుంది ఈ మూడింటిని కలిపేసి పచ్చి పాలు తీసుకొని డైరెక్ట్గా దీంట్లో పోయకండి అప్పుడు అల్లం రసం మూలన ఆ పాలు అనేవి ఇరిగిపోతాయి ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలు ఏవైతే ఉంటాయో ఆ పాలు తీసుకొని దీంట్లో వేసేయండి ఇక ఒక్క తెర్లు ఆల్రెడీ పాలు కాగే ఉన్నాయి కాబట్టి మనకి ఎక్కువగా దీన్ని మరిగించాల్సిన అవసరం లేదు అందుట్లో మిరియాలు కూడా మనం కచ్చాపచ్చాగా దంచేసుకున్నాం ఇక అల్లాన్ని బాగా తురుముకున్నాం సో ఒక్కసారి ఒక బాయిల్ రాంగాల్ని దాన్ని మీరు గ్యాస్ అనేది ఆపేసేయండి సరిపోతుంది ఇక దీన్ని అలాగే ఉంచేసేసి పక్కన పెట్టేసుకోండి ఎప్పుడు దాకైతే అయితే అవి గోరు వెచ్చగా అవ్వవో అప్పుడు దాకా మీరు పక్కన పెట్టేయండి అల్లం అలాగే మిరియాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీరు తీయకండి అలాగే ఉంచండి దాని తర్వాత గోరువెచ్చగా అయినప్పుడు అప్పుడు ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో మీరు దీన్ని వడకట్టేసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఎవరికైతే స్వీట్ అనేది బాగా అలవాటు అయ్యి ఉంటుందో అటువంటి వాళ్ళు దీంట్లో తీసుకోవాల్సింది పటిక బెల్లం అవునండి పటిక అనేది కూడా ఈ రోజుల్లో బజార్లో చాలా రకాల డూ పటిక చాలా వస్తున్నాయి అటువంటి అటువంటి పటిక అనేది అస్సలు ఉపయోగపడదు సో ఇక్కడ మీరు తీగ అంటే లాప్లో దారం లాగా ఉంటుంది అటువంటి పటికను మాత్రమే తీసుకోండి దాన్ని చక్కగా ఒక పౌడర్ లాగా చేసేసుకొని ఒక గాజు బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకొని ఒక స్పూన్ మీరు ఆ పౌడర్ని తీసేసుకొని దాంట్లో వేసేసుకొని పాలల్లో పడుకోబోయే ముందు చక్కగా తాగేసేయండి ఈ విధంగా కానీ మీరు మూడు రోజులు కంటిన్యూగా చేస్తే నాలుగో రోజులు మీకే తెలుస్తుంది మీకు ఎన్నైతే కండరాలు నొప్పులు ఉన్నాయో ఎక్కడైతే మీకు క్లోజ్ నర్వ్స్ ఉన్నాయో అంటే నరాలు ఎక్కడైతే మూసుకుపోయి ఉన్నాయో అవి కూడా ఓపెన్ అవుతాయి మీకు జాయింట్స్ పెయిన్స్లో చాలా రిలీఫ్ అనేది వస్తుంది అలాగే మీకు నెదర్ కూడా చాలా బాగా పడుతుంది ఈ రకంగా మీరు కానీ ఒక త్రీ డేస్ చేయండి ఫోర్త్ డే మీకే చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది కనపడుతుంది దీంట్లో మనం వేసిన మిరియాలు ఏదైతే ఉందో అల్లం ఉందో అది కొంచెం వేడి తత్వం కలిగి ఉంటుంది కాబట్టి వేడి చేసే అవకాశం ఉంటుంది అని చెప్పేసి చాలామంది అనుకుంటారు సో మీరు ఎండాకాలం యూజ్ చేస్తుంటే కేవలం మూడు రోజులు చేయండి మీకు ఎక్కువగా సివియర్గా పెయిన్ ఉంటేనే కంటిన్యూగా త్రీ డేస్ యూజ్ చేయండి ఫోర్త్ డే కల్లా మీకు రిజల్ట్ వస్తుంది క్రమక్రమంగా తగ్గి ఇక దాని తర్వాత చేయకండి దీంతోపాటు ఇంకొకటి రెమెడీ మీరు చేయాల్సింది ఏంటంటే నువ్వుల మీకు ఎక్కడైతే జాయింట్స్లో పెయిన్ అనేది ఉంటుందో అక్కడ ఆ నువ్వుని నువ్వుల నువ్వుని కాస్త మీరు పొయ్యి మీద పెట్టేసి లైట్గా గోరువెచ్చగా వేడి చేసుకొని ఏ జాయింట్స్లో నడుము అయితే నడుము దగ్గర మోకాలు అయితే మోకాలు దగ్గర ఎక్కడైతే అనేది ఉంటుందో అక్కడ ఈ నువ్వుల నూనెతో మీరు హల్కాగా అంటే చాలా లైట్గా మీరు మసాజ్ అనేది చేసుకోవాలి ఇంకా కుదిరితే మీరు మసాజ్ చేసుకునేటప్పుడు పొద్దు పొద్దున్నే వచ్చే మనకి ఎండ ఏదైతే ఉంటుందో అది చాలా మంచిగా ఉంటుంది కాబట్టి ఆ ఎండ ఎండలో కూర్చొని మీరు ఈ నువ్వుల నూనెతో మీకు ఉన్న జాయింట్స్ ఎక్కడైతే పెయిన్ ఉందో అక్కడ మీరు మసాజ్ చేసుకుంటూ ఉంటే మీకు చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది కనపడుతుంది నువ్వుల నూనె చాలా బాగా జాయింట్ పెయిన్స్ అలాగే వాపుని తగ్గిస్తుంది మీ స్కిన్ టోన్ని కూడా బాగా పెంచుతుంది అలాగే మీరు ఎండలో కూర్చుంటే నెప్పులు ఉన్న వాళ్ళకి వాపులున్న వాళ్ళకి విటమిన్ డితో చాలా రకాల జాయింట్స్ పెయిన్స్ కూడా తగ్గుతాయి సో ఈ విధంగా మీరు చేసుకోండి చలికాలం అయితే మీరు ఇంకొంచెం ని పెంచుకోవచ్చు అలాగే మీ కానీ ఎక్కువ సివియర్ అనేది లేదు అని అనుకుంటే మీరు మూడు రోజులు చేసేసి ఆపేసేయండి ఎక్కువగా పెయిన్ ఉన్నవాళ్ళు కంటిన్యూగా మూడు రోజులు తీసుకోండి సివియర్గా లేని వాళ్ళు వారానికి ఒక్కసారి రెండుసార్లు అయినా ఖచ్చితంగా దీన్ని తీసుకోండి ఈ విధంగా తీసుకుంటే మీకు ఎటువంటి అయినా సరే ఎట్టే తగ్గిపోతుంది సో చూశారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా ఖచ్చితంగా ఈ హోమ్ రెమెడీని యూజ్ చేయండి మీకు మంచి బెనిఫిట్స్ అనేవి వస్తాయి మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్